తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతులలో మనం సాలార్జింగ్ సంస్కరణల గురించి వివరించడం జరిగింది సాలార్జింగ్ సంస్కరణలో మనకు సంస్కరణలో ప్రధానంగా సాలార్జింగ్ కాలంలో ఎటువంటి సంస్కరణలు అంటే సాలార్జింగ్ అనేవాడు అసలు సాలార్జింగ్ అనేవాడు ముగ్గురు ముగ్గురు నిజాముల కింద దివాన్గా పనిచేశాడు దివాన్గా దివాన్గా పనిచేసి దివాన్ అంటే ప్రధానమంత్రిగా మనం పేర్కొనవచ్చు ఆ విధంగా మనకు నాసిరుద్దౌలా అబ్దులుద్దౌలా మహబూబ్ అలీ మహ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ముగ్గురు కింద కూడా ఆయన ముగ్గురు దగ్గర దివాన్గా పనిచేశాడు ఈ విధంగా బాగా వెనకబడి హైదరాబాద్ రాజ్యం అనేది బాగా వెనుకబడి ఉండేది హైదరాబాద్ సంస్థానం బాగా వెనుకబడి ఉండేది ఇలాంటి హైదరాబాద్ సంస్థానం బాగా వెనుకబడినప్పుడు సాలార్జ్యంగానేవాడు ప్రధానమంత్రిగా వచ్చాడు ప్రధానమంత్రిగా వచ్చి హైదరాబాద్ రాజ్యాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని మంచి అభివృద్ధి పదం నడిపాడు ఆ విధంగా రకరకాల సంస్కరణలు హైదరాబాద్ రాజ్యంలో ఆయన చేయడం జరిగింది ఆ విధంగా రకరకాల సంస్కరణలు చేసి విద్యా సంస్కరణలు అయితేనేవి న్యాయ సంస్కరణలు తర్వాత ఆర్థిక సంస్కరణలు తర్వాత అదేవిధంగా రకరకాల సంస్కరణలు ఆయన చేయడం జరిగింది ఇతర సంస్కరణలు కూడా ఆయన 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 చేయడం జరిగింది ఆ సంస్కరణలు చేసినప్పుడు హైదరాబాద్ రాజ్యం అభివృద్ధి చెందింది దానిలో భాగంగానే ఆయనే వివిధ ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది నిష్ణాతులను రకరకాల రంగాల్లో నిష్ణాతులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఉన్నత ఉద్యోగాలు పొంది వీరందరూ కూడా లోకల్ పీపుల్ శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకుని రావడం జరిగింది సో ఈ విధంగా మనకు సారార్థంక సంస్కరణల గురించి వివరించమనే ప్రశ్న గతంలో గ్రూప్ టూ సారీ గ్రూప్ వన్లో మనకు మెయిన్స్లో గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ టూలో చాలాసార్లు సాలార్థక సంస్కరణల గురించి గురించిన ప్రశ్న మనకు గతంలో చాలాసార్లు చాలాసార్లు అడగబడింది కాబట్టి ఈ విధంగా సాలార్జక సంస్కరణలను వివరించమనే టాపిక్ వచ్చినప్పుడు మనకు మనం ఈ విధంగా రాయాలి మరి సారార్థం కంటే ముందు సారార్థంక సంస్కరణలు చేశాడు కానీ సాలార్జం కంటే ముందు ఎలాంటి విద్యాభివృద్ధి ఉండేది హైదరాబాద్ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ తర్వాత హైదరాబాద్ రాజ్యంలో కానీ సంస్థల్లో కానీ ఎలాంటి అభివృద్ధి ఉండేదంటే మనకు క్రీస్తుకం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలోనే సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనేది హైదరాబాద్లో స్థాపించబడింది పంతొమ్మిది వందల పదిహేను ముప్పై సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనేది హైదరాబాద్లో స్థాపించబడింది హైదరాబాద్లో స్థాపించబడ్డ మొట్టమొదటి ఆంగ్ల పాఠశాల ఇది మొట్టమొదటి ఆంగ్ల పాఠశాల ఏదంటే సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ అనేది పద్దెనిమిది ముప్పై నాలుగులో మొట్టమొదటి మొట్టమొదటి ఆంగ్ల పాఠశాల హైదరాబాద్లో నెలకొల్పబడింది తర్వాత పద్దెనిమిది ముప్పై ముప్పై తొమ్మిదో సంవత్సరంలో బొల్లారంలో మొదటి మెడికల్ స్కూల్ అంటే మెడికల్ కాలేజ్ పద్దెనిమిది ముప్పై తొమ్మిదో సంవత్సరంలో బొల్లారంలో మొదటి మెడికల్ స్కూలు స్థాపించబడే స్థాపించబడింది తర్వాత నిజాం కోరికపై కోరిక కోరికపై తర్వాత దీన్ని బ్రిటిష్ రెసిడెన్సీలోకి మార్చారు ఈ బొలారంలో ఏర్పాటు చేయబడ్డ మెడికల్ స్కూలు పద్దెనిమిది ముప్పై తొమ్మిదిలో ఏర్పాటు చేస్తే నిజాం కోరిక పైన దీన్ని తర్వాత బ్రిటిష్ రెసిడెన్షియీలోకి మార్చడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో రోమన్ కాథలిక్ మిషన్ వారు ఒక పాఠశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు పద్దెనిమిది యాభై ఐదవ సంవత్సరంలో రోమన్ కథ క్యాథలిక్ మిషన్ వారు ఒక పాఠశాల హైదరాబాద్లో ఏర్పాటు చేశారు అదే తర్వాత ఆల్ సెయింట్స్ స్కూల్గా ప్రసిద్ధి చెందింది అదే తర్వాత ఆల్ సెయింట్ స్కూల్గా ప్రసిద్ధి చెందింది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో గ్లోరియా పద్దెనిమిది ఎనభై సంవత్సరంలో గ్లోరియా గర్ల్స్ స్కూల్ పద్దెనిమిది ఎనభై సంవత్సరంలో గ్లోరియా గర్ల్స్ స్కూల్ అనేది స్థాపించబడింది ఇది హైదరాబాద్లో నెలకొల్పబడిన మొట్టమొదటి బాలికల పాఠశాల మొట్టమొదటి బాలికల పాఠశాల తర్వాత రాజవంశీయులైన శంసల్ ఉమ్రా రాజవంశీయులైన శంసల్ ఉమ్రా పుస్తకాల అనువాదం కొరకు పుస్తకాలను అనువాదించిన కొరకు పద్దెనిమిది ముప్పై సంవత్సరంలో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు మని చేసి అనేక పుస్తకాలు పుస్తకాలను తయారు చేసింది రాజవంశీ రాజబంధువుడైన శంసల్ ఉమ్రా అనేవాడు పుస్తకాలను అనువాదం చేశాడు అనువాదం కొరకు ఒక సంస్థ పద్దెనిమిది వందల ముప్పై ఏర్పాటు చేస్తే ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం నాటికే అనేక పుస్తకాలను ఈ సంస్థ తయారు చేయడం జరిగింది తర్వాత ఇతరు సాగిచ్చా ఈ శంసల్ ఉమ్రా అనేవాడు సాగిచ్చ పై ఖానా లేదా స్టోన్ ఫ్రెస్క్ అత్యయంత్రాన్ని ఏర్పాటు చేశాడు అత్యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత తను స్థాపించిన అనువాద సంస్థ అనేక శాస్త్రాలు ఇంజనీరింగ్ చరిత్ర సాహిత్యము మొదలైన వాటితో దాదాపు యాభై పుస్తకాలను ఈ సంస్థ తయారు చేసి అనువాదం చేయడం జరిగింది తర్వాత ఇతని సొంత ప్రసాదంలో మదర్సా ఏ ప్రక్రియ ఇతని సొంత ప్రసాద రాజభవనంలో ప్రసాదంలో మదర్సా ఏ ప్రక్రియ అనే ఉర్దూ పాఠశాలను నేను పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో సంస్థలు మన స్థాపించడం జరిగింది ఈ విధంగా నాగర్ సాలార్జింగ్ కంటే ముందు కూడా హైదరాబాద్లో ఎలాంటి సంస్కరణలు జరిగాయి ఎలాంటి అభివృద్ధి హైదరాబాద్లో జరిగిందనే అంశాలు నేను ఇప్పుడు వివరించడం జరిగింది మరి సాలార్జింగ్ సంస్కరణల విషయానికి వస్తే సాలార్జింగ్ సంస్కరణల గురించి వివరించి మనం మనకు సాలార్జింగ్ గురించి మనం ఏ విధంగా రాయాలంటే సాలార్జింగ్ గురించి ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది సాలార్జింగ్ ఆయనే హైదరాబాద్లో హైదరాబాద్ రాజ్యంలో ముగ్గురు నిజాముల దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు నాసిరుద్దౌలా అబ్దుల్ ఉద్దౌలా మహబూబ్ అలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసి ఆయన వెనుకబడిపోయిన హైదరాబాద్ రాజ్యాన్ని అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడు ఆ విధంగా ఆయనే అనేకమైన సంస్కరణలు ప్రవేశపెట్టాడు ఈయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఆర్థిక ఉన్నాయి తర్వాత అదేవిధంగా న్యాయ ఉన్నాయి పోలీస్ ఉన్నాయి తర్వాత విద్యా సంస్కరణలు ఉన్నాయి ఇట్లా అన్ని అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని మనం చెప్పవచ్చు అయితే ఈ విధంగా మనకు ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత సారార్జింగ్ పద్దెనిమిది యాభై మూడులో నాసిరుద్దవుల కాలంలో దివాన్గా నియమించబడ్డాడు ఇదంతా ఇంట్రడక్షన్లోనే వస్తుంది సాలార్జింగ్ పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరంలో నాసిరుద్దవుల కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని నాసిరుద్దావలో పరిపాలిస్తున్న కాలంలో ఆయన దివాన్గా అంటే ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు సాలార్జింగ్ అసలు పేరు ఏంటంటే నవాబ్ ఖాన్ అలీఖాన్ అసలు పేరు నవాబ్ తురబలి ఖాన్ ఇతరు ముగ్గురు నిజాములైన నాసిరుద్దౌలా అబ్దుల్ ఉద్దౌలా మీరు మహబూబ్ మహ మహబూబ్ మహబూబ్ అలీ ఖాన్ కింద దివాన్గా పనిచేశాడు ఇతరుడు దివా ఇతరు ప్రధాన దివాన్ అంటే ప్రధానమంత్రి ఇతరు దివాన్ కాకముందు ఆంగ్లేయ అధికారి అయిన డైటన్ అనే వారి వద్ద పరిపాలనా అనుభవాన్ని గడించాడు ఇతరు దివాన్ కాకముందు ప్రధానమంత్రి కాకముందు ఒక ఆంగ్లేయ అధికారి అయిన డైటన్ అనే వారి దగ్గర ఈయన పరిపాలనా అనుభవాన్ని గడించడం జరిగింది తర్వాత ఇతరు ఇరవై నాలుగు ఏళ్ళ ఏళ్ల వయసులో దివాన్గా హైదరాబాద్ దివాన్గా నియమితులయ్యాడు ఈయన దివాన్ నాటికి హైదరాబాద్ రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది ఈయన దివాన్ నాటికి హైదరాబాద్ రాజ్య పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉండేది సాలార్జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి హైదరాబాద్ రాజ్యంలో ప్రగతిని సాధించడం జరిగింది సాలార్జంగ్ ఇట్లా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి హైదరాబాద్ రాజ్యంలో ఆయన ప్రగతిని అభివృద్ధిని సాధించడం జరిగింది ఇతరు పరిపాలన ఆర్థిక న్యాయ విద్యా సంస్కరణలు చేశాడు ఇతర పరిపాలన ఆర్థిక న్యాయ విద్యా సంస్కరణలు ఆయనే చేయడం జరిగింది ముందు పరిపాలన సంస్కరణల విషయానికి వస్తే ఇతడు పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో బందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు పద్దెనిమిది వందల అరవై ఐదులో జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు సాలార్జింగ్ ముందు పరిపాలన సంస్కరణలు తీసుకుంటే సాలార్జింగ్ పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో బందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు బందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు ఈ ఈ ప్రశ్న మనకు గతంలో చాలాసార్లు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగబడింది జిల్లాబందీ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది లేదా జిల్లాబందీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అనే ప్రశ్న కూడా అడిగారు జిల్లాబందీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారంటే సారార్థిక ప్రవేశపెట్టారు తర్వాత జిల్లాబందీ పద్ధతి ఎప్పుడు ప్రవేశపెట్టబడిందంటే పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశపెట్టిందనే ప్రశ్న గతంలో వచ్చింది తర్వాత ఈ విధంగా ఇతర జిల్లాబందీ పద్ధతిని పద్దెనిమిది వందల అరవై అరవై సంవత్సరంలో ప్రవేశపెట్టి మొత్తం రాజ్యాన్ని పదిహేడు మొత్తం రాజ్యాన్ని పదిహేడు జిల్లాలుగా చేశాడు మొత్తం రాజ్యాన్ని పదిహేడు జిల్లాలుగా చేశాడు పదిహేడు జిల్లాలుగా చేసి మళ్ళీ ఐదు శుభాలుగా విభజించారు పదిహేడు జిల్లాలుగా ఐదు శుభాలుగా ఆయన ఆయన విభజించడం జరిగింది తర్వాత సుభాకు అధికారి ఎవరంటే సుబేదార్ శుభాక్ అధికారి సుబేదార్ ఉండేవాడు సుభాక్ అధికారిగా ఉండేవాడు తర్వాత జిల్లాకు అధికారి ఎవరంటే తాలూకాదార్ జిల్లాకు అధికారి ఎవరంటే తాలూకాదార్ తాలూకా అధికారిని ఏమంటారంటే తహసీల్దార్ అంటారు తాలూకాదార్ జిల్లాకు అధికారి తర్వాత కలెక్టర్ కీక్వల తాలూకాదార్ తాలూకాకు అధికారిని తహసీల్దార్ అనేవారు తహసీల్దార్ అని అనేవారు తాలూకాదారుల పనిని పర్యవేక్షించడానికి మదలీస్ ఈ మాల్ గుజారీ అనే పాలనా సంస్థను పద్దెనిమిది అరవై సంవత్సరంలో ఆయన ఏర్పాటు చేశాడు తాలూకాదారుల పనిని అంటే జిల్లా జిల్లా చీఫ్స్ ఎవరైతే ఉంటారో తాలూకాదారులు వారిని పనిని పర్యవేక్షించేందుకు మదలీస్ ఈ మాల్ గుజరి మదిలీస్ ఈ మాల్ గుజరీ అనే పాలనా సంస్థను పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో సదర్ ఉల్ మహాం పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో సదర్ ఉల్ మహాం అని మహాం అనే పేరుతో నలుగురు మంత్రులను నియమించి ప పద్దెనిమిది వందల అరవై ఐదులో సదర్ ఉల్ మహాం సదర్ ఉల్ మహాం అనే పేరుతో నలుగురు మ మంత్రులను నియమించారు నలుగురు మంత్రులు నియమించి పోలీసు న్యాయ రెవెన్యూ శాఖలు వాళ్ళకు పద్ పది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో సదర్ ఉల్ మహాం అనే పేరుతో నలుగురు మంత్రులను ఆయన నియమించాడు నియమించి వారికి వరుసగా ఈ శాఖలు ఇచ్చారు ఏ శాఖలు అంటే పోలీసు న్యాయ రెవెన్యూ శాఖలు వారికి ఇచ్చారు తర్వాత నాలుగో మంత్రికి మాత్రం ప్రజా సంక్షేమము విద్య ఆరోగ్యము స్థానిక సంస్థలు అనే అనే వివిధ డిపార్ట్మెంట్లు ఐదో నాలుగో మంత్రికి అప్పగించడం జరిగింది ఇవన్నీ మనకు పరిపాలనా సంస్కరణలు తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకుంటే ఆర్థిక సంస్కరణలో భాగంగా మనకు క్రిషకం పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో తన ఆక్రమణలో ఉన్న దారాశివ రాయచూర్ నవదుర్గ జిల్లాలను బ్రిటిష్ వారు నిజాంకి ఇచ్చి వేశారు క్రీశకం పద్దెనిమిది అరవై కంటే ముందు ఈ ఈ ప్లేసెస్ దారాశివ రాయచూరు నవదుర్గ జిల్లాలు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేవి ఎందుకంటే బ్రిటిష్ వారు నిజాము బ్రిటిష్ వారికి అప్పు పడ్డాడు నిజాం బ్రిటిష్ వారికి అప్పు పడ్డాడు కాబట్టి ఆ విధంగా పడ్డ అప్పు అప్పు కింద ఆయన కొన్ని కొన్ని ప్రాంతాలు ఇచ్చాడు రకరకాల సమయాల్లో రకరకాల ప్రాంతాలు ఇస్తే మనకు బిరారు కొన్ని సందర్భంలో ఇస్తే ఈ విధంగా దారాశివ రాయచూరు నవదుర్గ జిల్లాలను నవదుర్గ జిల్లాలను బ్రిటిష్ వారు అంత ముందుకు వాళ్ళకి ఇచ్చాడు తన అప్పు కింద బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా కృష్ణ పద్దెనిమిది అరవై సంవత్సరంలో తమ ఆక్రమణలో ఉన్న బ్రిటిష్ వారు ఏం చేశారంటే తమ తమ ఆక్రమణలో ఉన్న దారాశివ రాయచూరు నవదుర్గ జిల్లాలను బ్రిటిష్ వారికి నిజాంకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే సాలార్జింగ్ సంస్కరణల వల్ల బ్రిటిష్ యొక్క నిజాం అప్పులు కొంతమేరకు తీర్చబడ్డాయి దానివల్ల ఈ జిల్లాలను కూడా నిజాంకు బ్యాక్ రావడం జరిగింది తర్వాత అది అది కాకుండా నిజాం నగర్ కుదబెట్టి నిజాం నగర్ తనఖా పెట్టారు తనఖా పెట్టి అప్పులు తెచ్చుకున్నారు ఆ విధంగా నిజాం నగర్ను కూడా ఇది విడిపించడం జరిగింది ఆ అప్పు తీర్చి నిజాం నగర్ను కూడా విడిపించడం జరిగింది తర్వాత సార్యంగా రైతులకు ఇజరా ఇజరాలు ఇచ్చి వాణిజ్య పంటలను ప్రోత్సహించాడు రైతులకు ఇజరాలు కౌలుకిచ్చాడు వాళ్ళకు బహుమానాలు ఇచ్చారు చాలా రైతులకు ఇజరాలు కవులకు బహుమానాలు ఇచ్చి కొన్ని ఇచ్చి మరి వాణిజ్య పంటలు ఏమైందో వాటిని ప్రోత్సహించడం జరి జరిగింది తర్వాత కేంద్ర ఖజానాను ఏర్పాటు చేసి ద్రవ్య విధానాన్ని సంస్కరించాడు కేంద్ర ఖజానాను కేంద్ర మింట్ మింట్ అంటే ఆయన స్థాయిలో కేంద్ర ఖజానాను ఏర్పాటు చేసి ద్రవ్య విధానాన్ని కూడా ఆయన సంస్కరించడం జరిగింది తర్వాత హాలీసిక్కా హాలీసిక్క అనే నూతన రూపాయిని రూపాయిని ప్రవేశపెట్టాడు ఆలిసిక్క ఆలిసిక్క అనే నూతన రూపాయిని ప్రవేశపెట్టాడు ఆలిసిక్క అనే నూతన రూపాయి పేరు ఆలిసిక్క ఆలిసిక్క నూతన రూపాయిని ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత నాణాల ముద్రణ కోసం ఈ విధంగా నాణాలను ముద్రించాలంటే నాణాల ముద్రణ కోసము ఆయన కేంద్ర ముద్రణ ముద్రణాలయాన్ని హైదరాబాద్లో తర్వాత ప్రాంతీయ ముద్రణాలయాలను గద్వాల నా నారాయణపేటలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే వీటి నాణాలు అంటే కరెంట్స్ కావాలి కాబట్టి నాణాల ముద్రణ కోసము కేంద్ర ముద్రణాలయాన్ని హైదరాబాద్లో స్థాపించాడు తర్వాత ప్రాంతీయ ముద్రణాలయాలను గద్వాల నారాయణపేటలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వాణిజ్య సుంకాలు క్రయ విక్రయాలు తర్వాత రహదారులు అడవులు ఆబ్కారి మరియు వాటిని కూడా క్రమబద్ధం చేశాడు వాణిజ్య సుంకాలు వాణిజ్య సుంకాలను తర్వాత వర్తక పైన వచ్చే వాటిని పన్నుల పనులను వాణిజ్య అని అంటారు వాణిజ్య సుంకాలను వసూ చేశాడు తర్వాత అమ్మకాలు క్రయ విక్రయాలపైన కూడా పన్నులు వసూలు చేసేవారు తర్వాత రహదారులు అంటే ఎవరైతే రోడ్ల మీద జర్నీ చేస్తారో వాళ్ళు పన్ను కట్టాల్సి ఉంటుంది తర్వాత అడవుల మీద పనులు ఉంటాయి తర్వాత అడవి ఉత్పత్తుల పైన కూడా పనులు ఉంటాయి తర్వాత ఆఫ్కారి అంటే ఎక్సైజ్ పైన కూడా పనులు ఉంటాయి వీటిని కూడా వీటన్నింటినీ కూడా ఆయన క్రమబద్ధం చేయడం క్రమబద్ధం చేయడం జరిగింది తర్వాత నిజాం బ్రిటిష్ వారికి ఇవ్వవలసిన నిజాం బ్రిటిష్ వారికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉండదు నిజాము బ్రిటిష్ వారికి యాభై లక్షల రూపాయల బాకీ ఉండే ఆ రుణానికి మొత్తాన్ని కూడా సాలార్జింగ్ ఈ రుణాన్ని మొత్తాన్ని కూడా ఆయనే రద్దు చేయించాడు బ్రిటిష్ వారి చేత ఆయనే రద్దు చేయించడం జరిగింది దీంతో రాజ్య ఆదాయము దీంతో నిజం నిజాం ఆదాయం బాగా పెరిగిపోయింది బాగా పెరిగిపోయింది క్రీశకం పద్దెనిమిది వందల సంవత్సరంలో రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశాడు క్రిషకం పద్దెనిమిది సంవత్సరంలో రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు పద్దెనిమిది డెబ్బై ఐదులో రెవెన్యూ సెటిల్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో భాగంగా రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు తర్వాత ఇనాం భూములను రద్దు చేశాడు అంటే అంతకుముందు ముందు కింద ఇనాం భూములు ఇచ్చేవారు ఈ ఇనాం భూములను ఆయన రద్దు చేయడం జరిగింది ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తు నిర్ణయించే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టాడు అంటే ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తు ఏ విధంగా ఉండాలి అనేది దాన్ని ఈ చాలా ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి నిర్ణయిస్తాడు కాబట్టి ఈ పద్ధతిని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత పోలీస్ సంస్కరణలు పద్దెనిమిది వందల అరవై ఐదు సంవత్సరాని కంటే ముందు హైదరాబాద్ రాజ్యంలో సక్రమమైన పోలీసు వ్యవస్థ లేదు ఎందుకంటే అసలు పోలీసు వ్యవస్థలో లేదు పద్దెనిమిది వందల అరవై ఐదు కంటే ఎందుకంటే ఎందుకంటే సైన్యమే పోలీసు విధులను నిర్వహించేది సైన్యమే పోలీసు విధులను హైదరాబాద్లో నిర్వహించేది అయితే మనకు సాలార్జింగ్ వచ్చిన తర్వాత పోలీసులు లేక లేకపోవడం వల్ల ఓ రెగ్యులర్ పోలీసు లేకపోవడం వల్ల శాంతి భద్రత పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని చెప్పి సాలార్జింగ్ భావించి ఆయనే క్రీస్తుకం పద్దెనిమిది అరవై తర్వాత ఈ విధంగా పద్దెనిమిది వందల అరవై ఐదు ఆ ప్రాంతంలో ఆయనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా సాలార్జంగ్ మక్కామా ఈ కోత్వాలి మహ్కామా ఈ కోత్వాలి అనే పోలీస్ శాఖను ఏర్పాటు చేశాడు పోలీస్ శాఖ పేరు ఏంటంటే మహ్కామా ఈ కోత్వాలి మక్కామా ఈ కోత్వాలి అనేది పోలీస్ శాఖ పేరు ఈ మక్కామా ఈ కోత్వాలి అనే పోలీస్ శాఖను సాలార్జంగ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నిజామత్ పేరుతో నిజామత్ పేరుతో ఒక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశారు నిజామత్ అనే పేరుతో ఆయన ఒక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పోలీస్ సూపరింటెండెంట్ను మహతామినని అనేవారు అంటే ఎస్పీ ఎస్పీని పోలీస్ సూపరింటెండెంట్ను మహతా అమీన్ అనేవారు అదేవిధంగా ఇన్స్పెక్టర్ను అమీన్ అని వివరించేవారు ఇన్స్పెక్టర్ను అమీన్ అని పిలిచేవారు వివరించేవారు తర్వాత పోలీస్ స్టేషన్ను చౌకీలు అనేవారు పోలీస్ స్టేషన్లను చౌకిలు అని అనేవారు తర్వాత మనకు న్యాయ సంస్కరణలు ఈ కాలం నాటి న్యాయ సంస్కరణలు తర్వాత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఉండేది ఈ కాలంలో సుప్రీంకోర్టు ఉండేది సుప్రీంకోర్టుని ఏమనేవారు అంటే మజ్లీసి మురఫా అనేవారు సుప్రీంకోర్టును మదిలీసి మురఫా అనేవారు మదిలీసి మురఫ సుప్రీంకోర్టు మేం పేరు అంటే మదిలీసి మురఫా మదిలీసి మురఫా అనేవారు ఆయన దానికి ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు ఆ ప్రధాన న్యాయమూర్తిని నాజీమ్ నాజీం అని అనేవారు తర్వాత హైకోర్టు హైకోర్టు ఉండేది హైకోర్టు హైకోర్టు ఉండేది హైకోర్టులో హైకోర్టు పేరు ఏంటంటే మక్కాయి సదర్ మక్కాయి సదర్ అనే హైకోర్టు ఈ కాలంలో ఉండేది తర్వాత ముస్లిం చట్టాల అమలుకు ముస్లిం చట్టాల అమలుకు దారుల్ ఖాజీ అనే కోర్టు ముస్లిం చట్టాల అమలుకు దారుల్ ఖాజీ అంటే ముస్లిం మతంలో ఉన్న వాళ్ళ చట్టాలు సపరేట్ ఉంటాయి వాళ్ళ చట్టాలు అమలు చేయాలంటే ఎటువంటిది ఉంటుందంటే దారుల్ ఖాజీ దారుల్ కాజీ అనే కోర్టు ఉండేది తర్వాత మత సంబంధమైన విరాళాల విచారణ కొరకు ఏ మతమైనా దాని మత సంబంధమైన విరాళాల విచారణ కొరకు ఒక సపరేట్ కోర్టు ఉంటుంది అదేంటంటే మక్కామాయి సదారత్ మక్కామాయి సదారత్ అనే కోర్టు ఉండేది తర్వాత హైదరాబాద్లో సివిల్ కోర్టులు ఉండేవి సివిల్ క్రిమినల్ కోర్టులు ఉండేవి హైదరాబాద్లో సివిల్ సివిల్ కోర్టులు ఏంటంటే భుజంగు దివానీ అదాలత్ భుజంగు ది దివానీ అదాలత్ మరి కుర్దు దివానీ అదాలత్ బుజంగు దివానీ అదాలత్ మరి కుర్దు దివానీ అదాలత్ అనే రెండు కోర్టులు ఈ రెండు కూడా హైదరాబాద్ సివిల్ కోర్టులో ఉండేవి తర్వాత క్రిమినల్ కోర్టు కూడా ఉండేది హైదరాబాద్ క్రిమినల్ కోర్టు ఉండేది క్రిమినల్ కోర్టులో ఏమంటారు ఏమంటారంటే ఫౌజ్దారీ అదాలత్ క్రిమినల్ కోర్టు ఫౌజ్దారీ అదాలత్ క్రిమినల్ కోర్టు ఉండేది తర్వాత జిల్లా న్యాయాధికారులు జిల్లాలో సపరేట్ న్యాయాధికారులు ఉండేవారు ఈ జిల్లా న్యాయాధికారులను ఎవరన్నా అనేవారు అంటే మున్సిఫ్ మీర్ అదిల్ మున్సిఫ్ మీర్ అదిల్ అని అనేవారు క్రిమినల్ కోర్టును ఫౌజ్దారీ అదాలత్ క్రిమినల్ కోర్టును ఫౌజ్దారీ అదాలత్ అనే అనేవారు జిల్లా న్యాయాధికారులను మున్సిఫ్ మీర్ అదిల్ అని అనేవారు తర్వాత జిల్లా తాలూకాల్లో సివిల్ క్రిమినల్ కోర్టుల ఏర్పాటు కూడా జరిగింది జిల్లా తాలూకాల్లో సివిల్ క్రిమినల్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత గ్రామాల్లో పటేల్ పట్వారీలు నేర విచారణ చేసేవారు గ్రామాల్లో పటేల్ మరియు పట్ పట్టువారి అనే గ్రామాధికారులు గ్రామాల్లో నేర విచారణ చేయడం చేసేవారు తర్వాత సాలార్జంగా వచ్చిన తర్వాత ఆయన కొన్ని శిక్షలు రద్దు చేశాడు అవేంటంటే శిక్ష కాళ్ళు చేతులు నరకడము సతీ సాగమనం మరియు వాటిని ఆయన రద్దు చేయడం జరిగింది తీవ్రమైన శిక్షలు మరణ శిక్ష ఒకటి కాళ్ళు చేతులు నరకడం అనే శిక్షను సతీ సాగమనం అనే మూడు శిక్షలను కూడా ఆయన ఈ రెండు శిక్షలను ఆయన రద్దు చేశాడు సతీ సగమనం జరగకుండా దాన్ని రద్దు చేయడం జరిగింది తర్వాత బ్రిటిష్ ఇండియాలో ఉన్న న్యాయ విధానాన్ని ఇక్కడ ప్రవేశించడానికి ప్రయత్నించాడు బ్రిటిష్ ఇండియాలో అంటే బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా పరిపాలించే భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా ఎక్కడైతే భారతదేశంలో మిగతా భారతదేశం పరిపాలిస్తున్నారో అక్కడ ఎలాంటి న్యాయ పద్ధతి ఉండేదో అలాంటి న్యాయ పద్ధతిని ఇక్కడ ఆయన ప్రవేశపెట్టడం ఇక్కడ ఈయన ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత అరాచకం సృష్టిస్తున్న గందరగోళం సృష్టిస్తున్న అరాచకం సృష్టిస్తున్న రోయిల్లా పఠాన్ అరబులను శిక్షించడానికి నగరంలో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేశాడు అరాచక కొంతమంది అరాచకం సృష్టిస్తున్నారట అరాచకం సృష్టిస్తున్న రోహిల్లా పఠాన్ అరబులను శిక్షించడానికి ఆయన నగరంలో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది అరవై రెండవ సంవత్సరంలో దివాన్ పర్యవేక్షణలో న్యాయ సంబంధిత సెక్రటేరియేట్ ఏర్పడింది పద్దెనిమిది అరవై రెండో సంవత్సరంలో ఈయన ది దివాన్ పర్యవేక్షణలో న్యాయ సంబంధిత సెక్రటేట్ ఈ కాలంలో ఏర్పడింది ఇవన్నీ కూడా మనకు పోలీస్ న్యాయ సంస్కరణలు తర్వాత మనకు విద్యా సంస్కరణలు ఈ కాలనాటి విద్యా సంస్కరణలు ఈయన క్రీశకం పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరంలో దారుల్ ఉల్మ్ దారుల్ ఉల్మ్ అనే ఒక ఉన్నత పాఠశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాడు దారుల్ ఉల్మ్ అనే ఉన్నత పాఠశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బైలో సిటీ హై స్కూల్ పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై సంవత్సరంలో సిటీ హై స్కూల్ను ఏర్పాటు చేశాడు పద్ అదేవిధంగా పద్దెనిమిది వందల డెబ్బై రెండులో చాదర్ చాదర్ఘట్ హై స్కూల్ను ఏర్పాటు చేశాడు పద్దెనిమిది డెబ్బై సంవత్సరంలో చాదర్ చాదర్ఘట్ట హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది డెబ్బైలో హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారు పద్దెనిమిది డెబ్బైలో హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో సలార్జింగ్ మదర్సా ఏ అలియా మదర్సా అలియా అనే అనే పాఠశాలను ఏర్పాటు చేశారు ఎందుకోసం అంటే ప్రభుల పిల్లలు ప్రభుల పిల్లలు చదువుకోవడానికి రాజబంధువులు ప్రభుల పిల్లలు ప్రభుల పిల్లలు అంటే ప్రభువులు అంటే మామూలుగా రాజుల దగ్గర పనిచేసే సైన్యాధిపతులు కానీ వీళ్ళ వీళ్ళను వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఈ పద్దెనిమిది డెబ్బై మూడో సంవత్సరం డెబ్బై మూడో సంవత్సరంలో మదర్సా ఏ అలియా మదర్సా ఏ అలియా అనే విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది డెబ్బై సంవత్సరంలో మదర్సా ఏ ఐజా మదర్సా ఐజా అనే విద్యా సంస్థ స్థాపించారు ఇది ఈ విద్యా సంస్థ దేనికంటే రాజ కుటుంబ పిల్లలకు పిల్లల కొరకు రాజ కుటుంబ పిల్లలు చదువుకోవడానికి ఈ పద్దెనిమిది మదర్సా ఐజా అనే సంవత్సరం పద్దెనిమిది డెబ్బై ఎనిమిదిలో సాలార్జంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సాలార్జింగ్ అలీగర్లో విద్యా సంస్థల ఏర్పాటుకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఖాన్కు ఆర్థిక సాయం చేశాడు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు మనకు అలీగర్ ఉద్యమం తీసుకొచ్చాడు ముస్లింలు విద్యా విద్య విద్యలో వెనుకబడి ఉన్నారని చెప్పేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు అలీగర్లో అలీగర్ అలీగర్లో అలీ అలీగర్లో ఆయనే అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేశాడు అంటే ముస్లింల విద్య కొరకు ఆయన అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు ఈ విధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్లో ఏర్పాటు చేసిన ముస్లిం ఈ విద్యా సంస్థల ఏర్పాటు కోసము మనకు సరార్జింగ్ కూడా ఆయనకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది తర్వాత చాదర్ఘఢ్ హై స్కూల్లోని ఇంటర్మీడియట్ తరగతులు చాదర్ఘడ్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ తరగతులు ఉండేవి ఈ ఇంటర్మీడియట్ తరగతులను మదర్సా అలియాలో మదర్సా అలియాలో విలీనం చేశారు ఈ రెండింటిని కలిపి దాన్ని క్రిస్తకం పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో నిజాం కళాశాలగా నిజాం కళాశాలగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ విధంగా నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపాల్ అగర్నాథ్ చటోపాధ్యాయ అగర్నాథ్ చటోపాధ్యాయ తర్వాత ఇదే రకంగా ఈ కాలంలో రాకపోకల సౌకర్యాలు రాకపోకల సౌకర్యాలు ఏ విధంగా అంటే ట్రాన్స్పోర్టు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది శరార్థింగ్ పద్దెనిమిది వందల యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్ నుండి బొంబాయికి టెలిగ్రాఫ్ లైన్ వేయించాడు పద్దెనిమిది వందల యాభై ఆరు యాభై ఏళ్ళలో ఆయనే టెలిగ్రాఫ్ లైన్ ఒక టెలిగ్రాఫ్ లైన్ వేయించడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో తంతి తపాల శాఖ తంతి తపాల శాఖ అనేది ఏర్పడింది పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో తంతి తపాల శాఖ అనే దాన్ని ఈయన ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి ప్రధాన పోస్టు మాస్టర్ జనరల్ను కూడా నియమించాడు ఆయన పోస్ట్ మాస్టర్ జనరల్ కూడా ఈ కాలంలో ఆయన నియమించడం జరిగింది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాద్ సోలాపూర్ రోడ్డును నిర్మించాడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో సలార్జింగ్ హైదరాబాద్ నుంచి సోలాపూర్ వరకు రోడ్డు నిర్మించాడు తర్వాత బొంబాయి మద్రా మద్రాస్ రైల్వే లైన్ పూర్తయింది బొంబాయి నుంచి మద్రాసు వెళ్ళే రైల్వే లైన్ పూర్తయింది ఇది బ్రిటిష్ వారు బొంబాయి నుంచి మద్రాసు వరకు రైల్వే లైను వాళ్ళు నిర్మాణం చేశారు అయితే ఈ రైల్వే లైను నిజాం రాజ్యంలోని అంటే నిజాం రాజ్యంలో రాజ్యంలో గుల్బర్గా వాడి మొదలైన నుండి పోయేది కాబట్టి నిజాం ఏం చేశాడంటే హైదరాబాద్ నుంచి వాడి వరకు రైల్వే లైన్ వేయించారు రైల్వే లైన్ వేయించారు దాంతో అతనికి వీళ్ళకి హైదరాబాద్ తన హైదరాబాద్కు బొంబాయి మద్రాసు మా మద్రాస్ నగరాలతోని సంబంధ సంబంధాలు ఏర్పడ్డాయి ఈ మార్గాలు ఏర్పడ్డాయి కాబట్టి వారికి సంబంధాలు ఏర్పడ్డాయి పద్దెనిమిది డెబ్బై సంవత్సరంలో హైదరాబాద్ వాడి రైలు మార్గం పూర్తయింది నిజంగా హైదరాబాద్కు పద్దెనిమిది డెబ్బైలో నిజాం హైదరాబాద్ నుంచి వాడికి రైలు మార్గం వేయడం వల్ల అది మద్రాసుతో కానీ బొంబాయితో కానీ ఈ రైలు మార్గం కనెక్ట్ అయిపోయింది పద్దెనిమిది ఎనభై ఆరు నాటికి సికింద్రాబాద్ విజయవాడ రైల్వే మార్గం పూర్తయింది పద్దెనిమిది ఎనభై ఆరవ సంవత్సరం నాటికి సికింద్రాబాద్ విజయవాడ సికింద్రాబాద్ విజయవాడ రైల్ రైల్వే మార్గం పూర్తయింది తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై నాలుగులో సికింద్రాబాద్ రైల్ స్టే రైల్వే స్టేషన్ ప్రారంభమైంది తర్వాత అదేవిధంగా హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ రెసిడె రెసిడెంట్ బ్రిటిష్ రెసిడెంట్ ఉన్నాడు హైదరాబాద్లోడు ఆయన పేరు డాక్టర్ స్మిత్ హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెంట్ అయిన డాక్టర్ స్మిత్ అనేవాడు పద్దెనిమిది యాభై ఆరు సంవత్సరంలో పద్దెనిమిది యాభై ఆరు సంవత్సరంలో పారిశ్రామిక వస్తు ప్రదర్శనను నిర్మ నిర్వహించాడు పారిశ్రామిక వస్తు ప్రదర్శనను నిర్వహించడం జరిగింది సాలార్జంగ్ మూసీ నది పైన చాదర్ఘాట్ వంతెన నిర్మించాడు సాలార్జింగ్ మూసీ నదిపై చాదర్ఘాట్ చాదర్ఘాట్ వంతెనను నిర్మించడం జరిగింది తర్వాత సాలార్జంగ్ వివిధ రంగాల్లో నిష్ణా నిష్ణాతులైన అనేక మందిని ఉత్తర భారతదేశం నుంచి పిలిపించి వారికి వివిధ ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది ఇతని తర్వాత కాలంలో ముల్కి లోకల్ నాన్ లోకల్ ఉద్యోగం అనేది వచ్చింది ఎందుకంటే సాలార్జింగ్ ఉత్తర భారతదేశం నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైన అనేక మందిని హైదరాబాద్ తీసుకొచ్చి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన ఉద్దేశం ఏంటంటే వీరు ఈ నిష్ణాతులందరూ కూడా ఈ లోకల్ పీపుల్ ట్రైనింగ్ ఇస్తారనే ఉద్దేశంతో హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నత ఉద్యోగాలు పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళు లోకల్ పీపుల్కు ట్రైనింగ్ ఇవ్వకపోగా కొంతకాలం తర్వాత కొంతకాలం తర్వాత తమ 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 ప్రాంతాల నుంచి తమ వారిని ఇంకా కొంత కొత్త వారిని పిలిపించుకొని ఇక్కడ హైదరాబాద్ ఉద్యోగాలు లోకల్ పీపుల్ దక్కకుండా వాళ్ళకి కొట్టివేయడం జరిగింది ఈ విధంగా ఈ ఉద్యోగాలు కొట్టించినప్పుడు కొట్టివేసిన ఈ విధంగా జరిగింది తర్వాత ఇదేం దేని దారితీసింది అంటే లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలకు దారితీసింది ముల్కి నాన్ ముల్కి ఉద్యోగ ఉద్యమాలకు దారితీసింది అంటే అనేక మందిని ఇంకా కొత్త వారిని అనేక మందిని కొత్త వారిని తెచ్చుకో తెచ్చుకోవడం వలన ఇక్కడికి అనేక మంది కొత్త వారిని తెచ్చారు హైదరాబాద్లో ఉద్యోగాలు లేకుండా పోయాయి తర్వాత ములికి ఈ పైన ములికి ఉద్యమం జరిగింది ములికి ఉద్యమం జరిగింది తర్వాత ఆరో నిజాం పద్దెనిమిది వందల ఎనభై ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ విధంగా లోకల్ పీపుల్కే ఉద్యో ఉద్యోగాలు ఇస్తాననే చెప్పేసి ఆయన ఒక ఫర్మానా జారీ చేయాల్సి వచ్చింది ఆయన ఒక ఫర్మానా జారీ చేశాడు అదేవిధంగా ఏడవ నిజాం కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో మరొక ఫర్మానా జారీ చేస్తూ నేను లోకల్ పీపుల్కి మాత్రమే ఉద్యోగాలు ఇస్తాను మా నాన్ లోకల్కి బాగు అని కొన్ని కండిషన్ పెట్టడం జరిగింది ఈ విధంగా ఈ ఉద్యోగ ఇది లోకల్ నాన్ లోకల్కు తీసింది తర్వాత ఇవి ఈ విధంగా అంటే మరి సాలార్జంగా ఉద్దేశం ఏంటంటే సాలార్జం కేవలం ఉత్తర భారతదేశం నుంచి అనేకమంది ఎదు తీసుకొచ్చారంటే ఏదో వివిధ రంగాల నిష్ణాతులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి లోకల్ పీపుల్కు డెవలప్ చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళకు రకరకాల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అయితే ఇది ఆ విధంగా వీరు ఈ విధ చాలార్జంగా ఆ విధంగా అనుకున్నాడు జరిగింది లోకల్ నాన్ లోకల్ సమస్య జరిగింది సో మనకి ఈ విధంగా సాలార్జంగ్ సంస్కరణలు మనం రాయొచ్చు సాలార్జింగ్ సంస్కరణల గురించి అడిగినట్లయితే ఎగ్జామినేషన్లో సాలార్జింగ్ గురించి మనకు ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది సాలార్జింగ్ అనేవాడు ఎప్పుడు దివాన్ అయ్యాడు హైదరాబాదు దివాన్ అయ్యాడు సాలార్జింగ్ హైదరాబాదు దివాన్ అయిన తర్వాత హైదరాబాద్ రాజ్య పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండేవి కాబట్టి సాలార్జింగ్ హైదరాబాద్ రాజ్యాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేసి హైదరాబాద్ రాజ్యాన్ని అభివృద్ధి పదంలో నడిపాడు ఆ విధంగా సాలార్జింగ్ సంస్కరణలో మనకు అనే వరుసగా మనం ఈ సంస్కరణల గురించి ఆర్థిక సంస్కరణల గురించి మనం చెప్పాము ఆర్థిక సంస్కరణ రాయాల్సి ఉంటుంది ఆర్థిక పరిపాలనా సంస్కరణలు ఫస్టు తర్వాత ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణల తర్వాత మనకు న్యాయ సంస్కరణలు న్యాయ సంస్కరణ తర్వాత పోలీస్ సంస్కరణలు పోలీస్ సంస్కరణ తర్వాత విద్యా సంస్కరణలు రాయాల్సి ఉంటుంది విద్యా సంస్కరణలు రాయాల్సి ఉంటుంది విద్యా సంస్కరణ తర్వాత ఇతర సంస్కరణలు ఆయన ఏం చేశాడు అనే విషయాలను మనం ఇవన్నీ రాసినట్లయితే మనకు నెక్స్ట్ కంక్లూజన్కి చెప్పాల్సి ఉంటుంది ఈ విధంగా మరి ఇంత గొప్ప సేవ చేసిన సంస్కరణ చేసిన సరజింగ్ బిరార్ విషయంలో ఆయన బిరార్ బిరార్ అనేది నిజాము బ్రిటిష్ వారికి అప్పుబడి బిరార్ రాష్ట్రాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా బిరార్ రాష్ట్రాన్ని వెనుక వెనుక తీసుకురావడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు ఆ విధంగా సాలార్జింగ్ కూడా బిరార్ బిరార్ రాష్ట్రాన్ని నిజాంకి ఇప్పించ ఇప్పించని కొరకు ఆయన బిరారు విషయ విషయంలో ఇంగ్లాండ్కి కూడా వెళ్ళాడు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి అక్కడ ఇంగ్లాండ్ రాలైన విక్టోరియా మహారాన్తో విక్టోరియా మహారాన్తో ఆయన చర్చలు జరపడం జరిగింది విక్టోరియా మహారాన్తో చర్చలు జరిపాడు కానీ అప్పటి కూడా బిరారు బ్యాక్ రాలేదు అయితే క్రిస్తకం పద్దెనిమిది ఇరవై సంవత్సరంలో సాలార్జింగ్ కలరా వ్యాధి సోకి షోకి ఆయన మరణించడం జరిగింది పద్దెనిమిది ఎనభై మూడులో కలరా వ్యాధి సోకి సాలార్ జెగ్ ఆ విధంగా మరణించడం జరిగింది మనం ఒకవేళ సాలార్ జెగ్ నుంచి క్వశ్చన్లు వచ్చినట్లయితే మనం ఈ విధంగా రాయచ్చు అంటే సాలార్ జెగ్ నుంచి గత పరీక్షల్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు కాబట్టి సాలార్జింగ్ ప్రశ్న మెయిన్స్లో రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలున్నాయి కాబట్టి అభ్యర్థులు గమనించాలి తర్వాత ఈ విధంగా మీరు రాసినట్లయితే మీరు విజయ ఎక్కువ మార్కులు పొందుతారు విజయవంతం అవుతారు కాబట్టి మీరందరూ విజయవంతం కావాలి సక్సెస్ఫుల్గా రాయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు